नमस्ते एंड वेलकम टू हिट टीवी అతిలోక సుందర్ శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ టాలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే తెలుగులో దేవర సినిమాతో లాంచ్ అవుతుంది ఇందులో ఎంక్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండవ ఛాన్స్ అందుకుంది ఇలా అవకాశాల పరంగా జాన్వీ మార్క్ వేస్తుంది చరణ్ సినిమా సంగతి పక్కన పెడితే దేవర సినిమాకి జాన్వీ కపూర్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న అంశం ఇప్పుడు వస్తుంది అమ్మడి బాలీవుడ్ జర్నీని ఉద్దేశించి చూస్తే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది జాన్వి ఏడేళ్ల బాలీవుడ్ జర్నీలో చేసింది ఏడు సినిమాలు వాటిలో విజయాలు సాధించిన చిత్రాలు ఏవైనా ఉన్నాయంటే పెద్దగా కనిపించే పరిస్థితి ఉండదు డెబ్యూ ధడక్ గుంజన్ సక్సేనా రూహి గుడ్ లక్ చెర్రీ మిలి బవాల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి లాంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి వీటిలో భారీ సౌండింగ్ హిట్ ఇచ్చిన సినిమాలు పెద్దగా ఉండవు ధక్ భవాల్ లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి ఇలా వరుసగా అవకాశాలు రావడం వెనుక విమర్శలు మోస్తోంది నెపోకిట్ అనే విమర్శ అమ్మడిపై తొలి నుంచి ఉంది బోని కపూర్ కరణ్ జోహార్ లాంటి వారు వెనక ఉండడంతోనే అవకాశాలు వస్తున్నాయని విమర్శ ఎదుర్కొంటోంది ఇక తాజాగా దేవరలో అవకాశం రావడం వెనుక మామ్ శ్రీదేవి ఇమేజ్ కారణం అన్న విమర్శ ప్రాజెక్ట్ కమిట్ అయిన దగ్గర నుంచి తెరపైకి వస్తుంది ఇక వెరసి ఇవన్నీ దేవరకి మైనస్ గానే కనిపిస్తున్నాయి జాన్వి ఎంపిక అన్నది ఆమెకున్న బాలీవుడ్ క్రేజ్ యూనిట్ ఎంపిక చేసిందన్నది వాస్తవం కానీ ఆమె నటించిన సినిమా ఫలితాలు చూస్తే ఏమంత గొప్పగా లేవన్నది నమ్మాల్సిన నిజం అలాంటప్పుడు దేవరాకి హిందీ మార్కెట్ అనేది కేవలం తారక్ ఇమేజ్ మీదనే ఆధారపడి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు తారక్ ట్రిబుల్ ఆర్ విజయం తాజాగా చేస్తున్న హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ లాంటి చిత్రాల ఇమేజ్ తోనే దేవర నార్త్ బిజినెస్ ఆధారపడి ఉంటుందని గోసిప్స్ అయితే తెరపైకి వస్తున్నాయి మరి ఈ విమర్శల్ని జాన్వి ఎలా తిప్పుకొడుతుందన్నది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి